నెల రోజుల్లో 5 కిలోల బరువు తగ్గారు. ఇదే పరిస్థితి కిడ్నీలపై ప్రభావం చూపే ప్రమాదం. భువనేశ్వరి ఆందోళన. చంద్రబాబును ఆసుపత్రికి తరలించాలి. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ప్రతిరోజు అన్ని వివరాలతో బాబు హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి. తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి డిమాండ్. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి? ముందు డీహైడ్రేషన్, తర్వాత స్కిన్ ఎలర్జీతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం వైద్యులు జైలులో ఉన్న చంద్రబాబును పరీక్షించారు. అక్కడే ఆయనకు కేటాయించిన బ్యారక్ లోనే చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన అవసరం లేదని వెల్లడించారు. అయితే చంద్రబాబు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఆయనకు అందించే చికిత్సపై కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులు, తెలుగుదేశం శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు డీహైడ్రేషన్, స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యంపై అనుమానాలు లేవనెత్తుతున్నారు. చంద్రబాబుకు అత్యవసరంగా అవసరమైన వైద్యాన్ని సకాలంలో అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఆయనకు హాని తలపెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులలోనూ, తెలుగుదేశం శ్రేణులలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. జైలులో ఉక్కపోత, అపరిశుభ్రమైన వాతావరణంలో చంద్రబాబును ఉంచారని ఆరోపించిన లోకేష్, దీనివల్ల ఆయన తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు. జైల్లో పరిస్థితులు, ఆయన ఆరోగ్య సమస్యలతో ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు, చంద్రబాబుకు చికిత్స పేరుతో స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఏదో దాస్తోందన్న అనుమానం వ్యక్తం చేసిన లోకేష్, చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే దానికి పూర్తి బాధ్యత జగన్ తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. లోకేష్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన భార్య భువనేశ్వరి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జైలులో తన భర్తకు సకాలంలో వైద్యం అందించలేదని, ఇప్పటికే చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని ఆరోపించారు. ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై, ఇతర అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారని అన్నారు. జైలులో ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని, జైలులో పరిస్థితులు తన భర్తకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయని అన్నారు. మామ చంద్రబాబు ఆరోగ్యంపై బ్రహ్మణి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు గారి పరిస్థితి చాలా హృదయ విదారకరంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు. ఏ విధంగానూ అనుకూలంగా లేని అపరిశుభ్రమైన జైలు వాతావరణంలో ఆయన్ను నిర్బంధించారని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం ప్రమాదంలో ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న కారణంగా చంద్రబాబుకు తక్షణ వైద్య సహాయం అవసరమని పేర్కొన్నారు. జైల్లో సకాలంలో చంద్రబాబుకు వైద్యం అందటం లేదని, తాము ఆయన ఆరోగ్యం గురించి తీవ్ర ఆందోళనలో ఉన్నామని ట్విట్టర్ వేదికగా ఆమె పోస్ట్ చేశారు. అత్యవసరంగా ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని బ్రహ్మణి కోరారు. ఇక టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడైతే ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. తప్పుడు కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టారని, హెల్త్ బులెటిన్లో ముఖ్యమైన టెస్టులకు సంబంధించిన రిపోర్టులు లేవని ఆయన అంటున్నారు. బ్లడ్ టెస్ట్ వివరాలు లేవని అన్నారు. చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని మాకు సమాచారం ఉంది. ఆయనకు ఏదైనా అయితే సీఎం జగనే బాధ్యత వహించాలని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల రీత్యా చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు మాత్రం అందుకు రూల్స్ లేవని అంటున్నారు. ప్రస్తుతానికి స్కిల్ స్కామ్ వ్యవహారంలో ఆయనపై అసలు కేసు ఉంచాలా లేదా అన్నది న్యాయస్థానాలకే స్పష్టత లేకపోగా, ఆయన మాత్రం జైల్లో పెట్టి వేధిస్తున్నారన్న ఆగ్రహం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇలా ఉండగా చంద్రబాబును తక్షణమే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కానీ, అన్ని వైద్య సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి కానీ తరలించాలని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయంలో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం, జైలు అధికారులు వాస్తవ సమాచారాన్ని అందించడం లేదని ఆరోపించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్లో ఎలాంటి వివరాలు లేవని అన్నారు. షుగర్, బీపీ కంట్రోల్లో ఉన్నాయన్న సమాచారం మాత్రమే ఉందని అన్నారు. ములాఖత్ తర్వాత చంద్రబాబు భార్య భువనేశ్వరి తన భర్త 5 కిలోల బరువు తగ్గారని చెప్పారని, నెల రోజుల్లో 5 కిలోల బరువు తగ్గడం అంటే చాలా సీరియస్ విషయమని పట్టాభి పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేని కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి నెల రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
అదే వేల కోట్ల అవినీతి అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన సమయంలో జగన్ కు చెంచల్గూడ జైల్లో సకల సౌకర్యాలు కల్పించారని పట్టాభి ఈ సందర్భంగా ఆరోపించారు. అప్పట్లో జగన్ కు జైల్లో తన సిబ్బందితో ప్రత్యేక కిచెన్ కూడా అనుమతించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే జగన్ కు ప్రైవేట్ వైద్యులు వైద్య సౌకర్యం కూడా కల్పించినట్లు గుర్తు చేసిన ఆయన ఏ అప్పుడు జగన్ కు ఆ సౌకర్యాలు అందించినప్పుడు ఏ నేరమూ చేయకుండా అక్రమంగా అరెస్ట్ అయిన చంద్రబాబుకు ఎందుకు సౌకర్యాలు కల్పించరని ప్రశ్నించారు.